కాలాన్ని విభాగం చేసినప్పుడు ప్రమాణంగా దేన్ని స్వీకరించారు అంటే మొదట ఒక సంవత్సరాన్ని స్వీకరించారు. అందుకే మీరు దేశకాల సంకీర్తనమందు కరనామ సంవత్సరే అని మొదలు పెడతారు. ఒక సంవత్సరం, ఒక సంవత్సరం అంటే దాన్ని మళ్ళీ రెండు ఆయనముల కింద విభజిస్తారు, ఉత్తరాయణము దక్షిణాయనము. ఆయనం అంటే కదులు నది అని. ఉత్తరాయణము దక్షిణాయనము, ఆరు నెలలు ఉత్తరాయణము, ఆరు నెలలు దక్షిణాయనం. ఏ ఆరు నెలలు ఉత్తరాయణం, ఏ ఆరు నెలలు దక్షిణాయనం, అర్థం అర్థం లేని పేర్లు ఏవో పెట్టుకుని ఈ ఆరు నెలలు ఈ ఆరు నెలలు అనరు శాస్త్రంలో. ఋషి దార్శనికుడు చాలా బాగా ఆలోచించి తగినంత ప్రమాణంతో మాట్లాడతాడు. సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి ప్రయాణం చేసే పర్యంతము దక్షిణాయనం. ఆయన మకర రాశిలో ప్రవేశించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చే పర్యంతము దక్షిణాయనం. ఈ దక్షిణాయనము ఉత్తరాయణము అని 12 నెలలని విడగొడతారు. మళ్ళీ నెల ఎక్కడి నుంచి వస్తుంది? శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షములను ఆధారం చేసుకుంటాడు. ఈ పక్షములు ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రుని యొక్క కళలు పెరుగుట కళలు తరుగుట అని ఆధారం చేసుకుంటాడు. శుక్లపక్షం అంతా కళలు పెరుగుతాయి, కృష్ణపక్షం అంతా కళలు తగ్గుతాయి. కానీ ఇందులో ఒక చిన్న సమస్య మళ్ళీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? శుక్లపక్షానికి 15 రోజులు, కృష్ణపక్షానికి 15 రోజులు. 15 రోజులు 15 రోజులు 30 రోజులు. కాబట్టి ఒక నెలకి 28, ఓ నెలకి 31 అలాగే ఉండవు. ఖచ్చితంగా 30 అంటే 30 అంతే తిథులు. కాబట్టి ఎందుకు ఫిబ్రవరికి 28 ఉంటాయి? ఏం ఉండదు అందులో, దానికి అలా ఎవరికి లెక్క తెలియదు. ఎందుకు అలా వచ్చిందో ఎవరికి ఏం తెలియదు. ఎందుకంటే దానికి ఏం ప్రమాణమా బూడిద ఏముంటుంది, ఏం ఉండదు. ఋషి చెప్పేది అలా ఉండదు. ఋషి చెప్తే దానికి ఆధారం ఉంటుంది, ఈశ్వరుని యొక్క నియతి ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి మాట్లాడతాడు ఆయన. కాబట్టి చంద్రుని యొక్క కళలు వృద్ధి పొందితే శుక్లపక్షం, చంద్రుని కళలు క్షయమైతే కృష్ణపక్షం. కృష్ణపక్షం 15 రోజులు, శుక్లపక్షం 15 రోజులు కలిపితే ఒక నెల, బాగానే ఉంది. కానీ 12 30లు 360 రోజులు. కానీ యథార్థంగా ఒక సంవత్సరం జరగడానికి పట్టే కాలం 365 1/4 రోజులు. మరి ఈ 5 1/4 రోజులు ఏమవుతాయి? అందుకని దీన్ని ఒక 3-4 సంవత్సరములు అయిపోయిన తర్వాత అధిక మాసం కింద కలుపుతాడు. మళ్ళీ అధిక మాసం కింద నడిపినప్పుడు అధిక మాసాన్ని శూన్యమాసం చేసి ఇంకా దాని యందు శుభతిథులను పాటించరు. అది కాలాన్ని సర్దుబాటు చేస్తున్నారు. అందుకని అప్పుడు మీకు సుముహూర్తాలు ఉండవు. అందుకే ఇక పుణ్యకర్మలు ఉంచరు. ఏదైనా ఒకటి చేస్తే దాని యందు ఈశ్వర ప్రోక్తమైనటువంటి విషయాన్ని స్వీకరిస్తారు, స్వీకరించి మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణపక్షము శుక్లపక్షము, ఇందులో తిథిని ఆధారం చేసుకుంటారు. ఒక రోజు అని నేను అన్నాను అనుకోండి, ఆ రోజుకి తిథి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక రోజు అంటే ఆ రోజుకి తారీఖులు ఉండవు. సనాతన ధర్మమునందు తారీఖులతో మాట్లాడరు. 14 15 16 17 అలా ఉండవు. అందుకే పూజ చేస్తే తిథిని చెప్పవలసి ఉంటుంది. శ్రీ కరణామ సంవత్సరే దక్షిణాయని వర్ష ఋతు భాద్రపద మాసే కృష్ణపక్షే ఏకాదశిన్యాం భృగుమాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అంటాడు. అంటే ఇప్పుడు దేశకాల సంకీర్తనమునందు 5 చెప్తాడు, తిథి చెప్తాడు ముందు. తిథి అంటే చంద్రకళలను బట్టి 60 గడియలతో కూడుకున్నటువంటి ఒక కాలానికి తిథి అని పేరు. 60 గడియల చేత విస్తారమైనటువంటి కాలము ఏది ఉంటుందో దానికి ఒక తిథి అని పేరు.